అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే రక్తాన్ని చెమటగా మార్చి పంటలు పండించిన రైతుకు 40 కిలోల బ్యాగ్ మీద 4 కిలోల 5 కిలోల తరుగు తీస్తున్నారు. ఒక క్వింటల్ ప్యాడీ వెనుక 10 కిలోల తరుగు తీస్తున్నారు. అయినా భరి చేస్తున్నారు. ఇవాల చివరికి ఆ 10 కిలోల తరుగుతో వడ్డీ ఇచ్చేసినప్పటికీ కూడా డబ్బులు లేవు రైతులకు ఇవ్వడానికి. మూడోది ఇవాల దేశంలో ప్రపంచవ్యాప్తంగా రైస్ మిల్ ఇండస్ట్రీలో చాలా రెవల్యూషన్ వచ్చింది. టెక్నాలజీ సటాక మిల్స్ అంటారు మీకు ఐడియా ఉండాలి. ఆంధ్రలో లలిత ఇండస్ట్రీ అని ఒకటి ఉంటుంది ప్రైవేట్లో. సంవత్సరానికి 10 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని మిల్లింగ్ చేసే కెపాసిటీ ఒక మిల్లుకే ఉంటుంది. అట్లాంటి మిల్లులు కనుక జిల్లాకోట వచ్చి ఉంటే అట్లాంటి జపాన్ టెక్నాలజీ నెదర్లాండ్ టెక్నాలజీ తెచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ ప్రోత్సహించి ఉంటే ఇవాళ ఫార్ బాయిల్డ్ రైస్ లేకపోయినా రా రైస్ పట్టించుకునే ఆస్కారం ఉండే. ఇవాళ ముఖ్యమంత్రి గారికి 2.5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రత్యుత్తరాలు రాస్తూ ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమా, ఈ ఉప్పుడు బియ్యం కేరళలో అమ్ముడుపోతలేవు, తమిళనాడులో అమ్ముడుపోతలేవు, వాళ్ళు కూడా రారేసే తింటున్నారు, వాళ్ళకు కూడా సరిపోను బియ్యం ఉత్పత్తులు పెరిగినాయి, మీ ఉప్పుడు బియ్యం కొనడానికి ఆస్కారం లేదు, మీరు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోమని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాలలో అంగీకరించారు కూడా. మరి అంగీకరించిన ముఖ్యమంత్రి రెండో పంటలో వచ్చే బియ్యాన్ని రారైస్గా మార్చడం కోసం ఇప్పటి టెక్నాలజీ ప్రకారంగా మిల్లులు ఏర్పాటు చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి రోమ్ నగరం తగలబడుతుంటే పిల్లలు వాయించినట్టుగా చక్రవర్తి నెత్తి మీద పడుతు కోటి టన్నుల ధాన్యం వస్తా అని తెలిసి కూడా ఎండాకాలంలో పంట ఇప్పటి టెక్నాలజీలో పారుబాయిల్ మాత్రమే అయితే రారైస్ కావని, ఒకవేళ రారైస్ అయితే కూడా ఎట్లా ట్యాకిల్ చేయనో చేయలేక ఈ పని చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఒకటే కోరుతున్నా, రెండో పంటలో కూడా రారైస్ కనుక తీస్తే నూకలైతే అని చెప్పి పండుగ అవుతుండొచ్చు. ఇంకో 5% నూకలు ఎక్కువ 10% అవుతుండొచ్చు. దాన్ని ట్యాకిల్ చేయడం పెద్ద సమస్య కాదు. వాస్తవం నూకలు అంటే 0 వాల్యూ కాదు. అది నూకలకి బియ్యానికి మధ్య తేడా 6 నుంచి 10 రూపాయలు ఉంటుంది. బియ్యం కాస్ట్ 26 రూపాయలు పడితే నూకల కాస్ట్ 17 రూపాయలు 18 రూపాయలు ఉంటుంది. ఒక 10 రూపాయలు తేడా ఉంటుంది కావచ్చు. ఒకవేళ ఇప్పుడు ఫార్ బాయిల్డ్ కాకుండా రా రైస్ మిల్లులో కనుక ఈ బియ్యం తీస్తే ఇంకొక 5 కిలోలో 6 కిలోలో 7 కిలోలో ఎక్కువ నూకలు అయితే కావచ్చు. ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ 10 కిలోలు వచ్చినప్పటికి కూడా, 10 కిలోల నూకలు ఎక్స్ట్రా వచ్చినప్పటికి కూడా 10 కిలోలకు 8 రూపాయలు చొప్పున 10 రూపాయలు చొప్పున తేడా ఉంటే 100 రూపాయలు మాత్రమే. ఒక 100 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదా? ఒక 200 కోట్లో 300 కోట్లో 15,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిన ఈ ప్రభుత్వం, 1,000 కోట్ల రూపాయల కరెంటు సబ్సిడీ ఇస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం ఎందుకు రైతాంగాన్ని ఎండాకాలంలో మీరు వరి వేయకండి, వరి వేస్తే మేము తీసుకోమని చెప్పి ఐకేపీసీని బంద్ చేస్తామని చెప్పి హుకుం జారీ చేసే అధికారం నీకు లేదు? నేను స్కూటీగా ముఖ్యమంత్రిగా ఒక అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం చేస్తుందనే, కేంద్ర ప్రభుత్వం ఉన్నదనే ఆరోగ్యశ్రీ పెట్టావా? కేంద్ర ప్రభుత్వం ఉన్నదనే కళ్యాణ లక్ష్మి పెట్టావా? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనే రైతు రుణమాఫీ ప్రకటించినవా? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనే రైతు బంధు ప్రకటించినవా? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని దళిత బంధు పెట్టినవా? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ప్రగల్భాలు పలికినావు? నా రాష్ట్ర ప్రజానీకం మీద నాకున్న శ్రద్ధ, నాకున్న కన్సర్న్ ఢిల్లీ ప్రభుత్వాలకు ఉండదు. నా రాష్ట్రాన్ని నేను గొప్పగా మార్చుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి మరి రైతుల విషయంలో కేవలం 100 కోట్ల రూపాయల ఈ డిఫరెన్స్ ఆఫ్ దాంట్లో ఎందుకు ముందుకు రావట్లేదు? ఎందుకు ఈ సమస్య పరిష్కరిస్తలేవు? ఎందుకు రైతుల కళ్ళలో నీళ్లు చూస్తున్నావు? ఎందుకు రైతుల శవాలు కళ్ళు చూస్తున్నావు? మీరు చెప్పాలి. నీవు అనుకుంటున్నావు కేంద్ర ప్రభుత్వం మీద నిపన్నెట్టి తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నావు, కానీ రైతాంగానికి అంతా కూడా అర్థమైపోయింది. కేసీఆర్ చెప్తున్నవన్నీ కూడా మోసపు మాటలు.
కేసీఆర్ కు రైతాంగం మీద ప్రేమ లేదు, కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మీద ప్రేమ లేదు. ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో కూసోని తన సొంత పనులు చేసుకోవడం తప్ప ఇంకొకటి. ఇవాళ నేను ఒకటే ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా, మాలాంటోళ్ళ మీద విమర్శలు బంద్ చేసి, మాలాంటోళ్ళ మీద మీ వాళ్ళతోటి దాడులు బంద్ చేయించి, ఇవాళ మీరు చేయాల్సిన పని ఇప్పటికైనా చెంపలేసుకొని సోయి తెచ్చుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎంత పంట పండుతూ ఉంది, దానికి సరిపడా మిల్లు ఎన్ని కావాలి, దానికి ఏం సబ్సిడీ ఇవ్వాలి, ఇట్లా ప్రోత్సహించాలి, వెంటనే చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. నెంబర్ వన్. నెంబర్ టూ, అప్పటి వరకు వచ్చేటువంటి నష్టం ఏదైతే ఉందో, లోకల్ ద్వారా వచ్చే నష్టాన్ని మీరు కంపెన్సేట్ చేసి వడ్లను కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. లేకపోతే నీకు పుట్టగతలు ఉండవు. ఎవరైతే నేను ప్రేమించి గౌరవించి నేను అధికారం తెచ్చుకుంటే నా మా జీవితాలు గొప్పగుండని చెప్పి భావించిండో, అదే ప్రజానికం రేపు నిన్ను కర్రుగాల్చి వాత పెట్టి నీవు వద్దనే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అనేక రకాల సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి, దేశంలోనే అత్యంత ఇన్ఎఫెక్టివ్ ముఖ్యమంత్రి, అత్యంత దౌర్భాగ్య పరిస్థితుల్లో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి వస్తాం. నిన్న మొన్న కూడా సర్వేలు వచ్చినాయి, 75% ప్రజానికం కేసీఆర్ పరిపాలన బాగా లేదని, కేసీఆర్ మాకు వద్దని, కేసీఆర్ మాటల మీద విశ్వాసం లేదని చెప్పి ఇలా మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే, ఇవాళ దాన్ని అద్దం బాగా ముఖం బాగా లేకపోతే అద్దం బాగా పాల్గొట్టినట్టుగా ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నావు, కేంద్రం మీద విమర్శ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు తప్ప అసలు కారణం ఏందో నీకు తెలుసు, దాని ఎట్లా పరిష్కారం ఏందో నీకు తెలుసు, దాని ఎట్లా చేయనో నిధులు కేటాయించుకొని చేయి తప్ప తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. తెలంగాణ రైతుల ఉసురు తగిలి తప్పకుండా నీ ప్రభుత్వం కూలిపోద్దని చెప్పి నేను హెచ్చరిస్తాను.